ప్రజల చేత రూపాయి తీసుకున్నాడు. ఇప్పుడు 5 రూపాయలు అక్కర్లేదని బియ్యం ఇచ్చేస్తున్నారు. బాగుంది, వీళ్ళు 5 కిలోలే ఇస్తున్నారు. ఎందుకని? ఇక్కడ దగ్గర దగ్గరగా 1000 కోట్లు మిగిల్చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 1000 కోట్లు ఎందుకంటే 85 కిలోల అదే 85 లక్షల కార్డులకి వాళ్ళు ఇవ్వాలి, ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం 87 లక్షల కార్డులకి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 1,40,00,000 కార్డులకి ఇస్తుంది. అంటే ఆ అడిషనల్ అయినటువంటి 60 లక్షల కార్డులకి భారం తనకు పడుతుంది అనేసి అవి కూడా ఇవ్వమని మోడీని 10 సార్లు అడిగొచ్చాడు, ఆయన కుదరదు పొమ్మన్నాడు. అప్పుడు ఆ 60 లక్షల కార్డులకి ఈ ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఏం చేశాడు తెలివిగా, ఆ ఫ్రీ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం బియ్యం 85 లక్షల మందికి ఇచ్చేది ఏదైతే ఉందో మిగతా వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది. రేషన్ది, రేషన్కి 1,40,00,000 ఆ మిగతా డబ్బులే ఇప్పుడు ప్రభుత్వం భరిస్తుంది. అది ఫ్రీగా వచ్చేసినప్పుడు ఇంకేముంది ప్రాబ్లం? అంటే 5 కేజీలు ఇందులో కలిపేశారు, ఉట్టి 5 కిలోలు ఇస్తుంది ఇప్పుడు. 10 కిలోలు కొత్తగా ఇచ్చేది ఏం లేదైతే, అంటే వీళ్ళ రేషన్ ఆపేసినట్టు. అంతే, ఒక రకంగా ఇప్పుడు కేంద్రం ఇచ్చే 5 కేజీలే వెళ్తుంది, అది కూడా రాష్ట్రం ఖాతాలో ఖాతాలో. 1,40,00,000 కార్డుకి నెలకి 2 రూపాయలు చొప్పున కిలోకి వీళ్ళు పెట్టేది 38 రూపాయలు 36 రూపాయలు కేంద్ర ఇచ్చేది 36, వీళ్ళు 1 రూపాయి జనం, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం. అవును, 3. ఈ 2 రూపాయలు ఇప్పుడు మిగిలిపోయినట్టు 1,48,00,000 1,40,00,000 అనుకోండి, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ 1,40,00,000 ఇంటూ 2 రూపాయలు మిగుల్చుకున్నారు 2,60,00,000 ఏడాదికి అయిపోవాలి. అక్కడ ఆ డబ్బులు మిగిలినాయి ఓ పక్క. అదే కదా, అవును. ఇట్లా లేదు ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ కార్డులు 1,000 మందికి ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆయుష్మాన్ భారత్తో డబ్బులు